హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, రియల్మీ ఎక్స్ టూ ప్రో వర్సెస్ ఎంఐ నోట్ 10. సో ఖచ్చితంగా ఈ రెండు మొబైల్స్ మనకి అప్కమింగ్లో బెస్ట్ బడ్జెట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంచుమించుగా మనకి రెండు మొబైల్స్ కూడా ఒకే ప్రైస్లో వస్తున్నాయి. సో ఒక 1000-2000 మనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో రియల్మీ ఎక్స్ టూ ప్రో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. సో 64 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, విత్ 50 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో నియర్లీ మనకి 25,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అదే ఎంఐ నోట్ 10 చూసుకుంటే మనకి గ్లోబల్గా ఆల్రెడీ లాంచ్ అయింది, కానీ ఇండియాకి వచ్చేసరికి సో మనకి ఎంఐ నోట్ 10 లాగా లాంచ్ అవుతుందా, లేదు అంటే మనకి ఎంఐ A3 Pro లాగా లాంచ్ అవుతుందా, సో ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఖచ్చితంగా మనకి 108 MP కెమెరాతో అండ్ అలాగే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో ఖచ్చితంగా మనకు ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. సో ఈ మొబైల్ మనకి నియర్లీ 20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో రెండు మొబైల్స్ని ఖచ్చితంగా చాలామంది కమింగ్ సోన్లో కంపేర్ చేసి ఫైనల్గా ఒక మొబైల్ని అయితే పిక్ చేసుకుంటారు. అఫ్కోర్స్ ఇక్కడ మనకి కెమెరా పరంగా క్లియర్ విన్నర్ సో మీ నోట్ 10 అని చెప్పుకోవచ్చు. సో రెండు మొబైల్స్ని వీడియోలో మనం ఇన్డెప్త్గా కంపేర్ చేద్దాం. సో కెమెరా పరంగా మనకి ఏ మొబైల్ బాగుంది అండ్ అలాగే డిస్ప్లే డిపార్ట్మెంట్లో మనకి ఏ మొబైల్ బాగుంది అండ్ మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఏ మొబైల్ బాగుంది అండ్ ఫైనల్గా మనకి ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో ఏ మొబైల్ బాగుంది. సో కంప్లీట్గా ఇన్డెప్త్గా తెలుసుకుందాం. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే మీకోసం టెక్నాలజీ వీడియోస్ అండ్ అలాగే చిన్న చిన్న గాడ్జెట్ రివ్యూస్ తెస్తూనే ఉంటాను. సో నెంబర్ 1, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో రియల్మీ ఎక్స్ టూ ప్రోలో చూసుకుంటే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు రెండు వైపులా గ్లాస్ బాడీతో వస్తుంది. సో ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మీకు కార్నింగ్ గొరిల్లా 5 అయితే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. సో అదే మీకు ఎంఐ నోట్ 10లో చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు రెండు వైపులా కూడా కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ అలాగే మీకు రెండు వైపులా గ్లాస్ బాడీ ఉంటుంది. సో రియల్మీ ఎక్స్ టూ ప్రో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. మనకి అదే ఎంఐ నోట్ 10లో చూసుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్తో ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రైస్ని కంపేర్ చేస్తే మనకి 25,000 దగ్గర లాంచ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మనకి మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. అదే మనకి ఇది నియర్లీ 20,000 బడ్జెట్లో వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ నెంబర్ 2, డిస్ప్లే. సో రియల్మీ ఎక్స్ టూ ప్రోలో చూసుకుంటే మీకు 6.5 inches ఫ్లూయిడ్ ఆమ్లెడ్ డిస్ప్లే వస్తుంది. సో అదే మీకు ఎంఐ నోట్ 10లో చూసుకుంటే 6.47 inches కర్వ్డ్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే వస్తుంది. సో రెండు డిస్ప్లేస్లో కూడా మీకు కామన్గా HDR10+ సపోర్ట్ ఉంటుంది అండ్ అలాగే కార్నింగ్ గొరిల్లా 5+ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి రియల్మీ ఎక్స్ టూ ప్రోలో చూసుకుంటే 19Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో అదే మనకి ఎంఐ నోట్ 10లో చూసుకుంటే కేవలం 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇప్పుడు హెల్ప్ అవుతుందంటే మనం ఎక్కువ యాప్స్ని యూజ్ చేసినప్పుడు, ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నప్పుడు సో మనకి స్క్రీన్ మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ అవుతుంది. సో మిగతావన్నీ కూడా రెండు డిస్ప్లేస్ మనకి ఈక్వల్గా ఉన్నాయి. సో కాకపోతే మీకు ఫ్లూయిడ్ ఆమ్లెడ్ డిస్ప్లేలో కలర్స్ అనేవి చాలా న్యాచురల్గా ఉంటాయి. సో మీకు ఎవ్రీథింగ్ వీడియోలు చూస్తున్నప్పుడు అండ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు గ్రాఫిక్స్ లెవెల్స్ అన్నీ కూడా సో కొంచెం న్యాచురల్గా అయితే ఉంటాయి. కాకపోతే ఎంఐ నోట్ 10లో మీకు డిస్ప్లే కొంచెం కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మీకు సైడ్ బై సైడ్ వరకు మీకు డిస్ప్లే అయితే ఉంటుంది. అది మీకు రియల్మీ ఎక్స్ టూ ప్రోలో చూసుకుంటే నార్మల్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేస్ మీకు ఏ విధంగా ఉంటాయో సేమ్ ఆ విధంగానే ఉంటుంది. అండ్ నెంబర్ 3, ప్రాసెసర్. సో ఇక్కడ మనకి క్లియర్ విన్నర్ రియల్మీ ఎక్స్ టూ ప్రో అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది మనకి రీసెంట్గా 7 nm పైన బిల్డ్ అయింది అండ్ మేజర్గా ఇందులో మనకి 3 clusters లాగా కోర్స్ అయితే డివైడ్ చేసి ఉంటాయి. సో మనకి ఫస్ట్ క్లస్టర్లో గేమింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది అండ్ సెకండ్ క్లస్టర్ వచ్చేసి మీకు హెవీగా యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే యూజ్ అవుతుంది అండ్ థర్డ్ క్లస్టర్ వచ్చేసి మీరు ఏవైనా మన డైలీ టాస్క్స్ ఏవి చేస్తారో దానికైతే యూజ్ అవుతుంది. సో అదే మనకి ఎంఐ నోట్ 10లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ వస్తుంది. సో ఇది స్నాప్డ్రాగన్ 730కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి 8 nm పైన బిల్డ్ అయింది. ఇందులో మీకు క్లస్టర్ చూసుకుంటే సో 2 clusters లాగా అయితే మనకి కోర్స్ని డివైడ్ చేశారు. సో ఫస్ట్ క్లస్టర్లో మనకి 2 cores ఉంటాయి. సో ఇక్కడ మీకు క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 2.3 GHz స్పీడ్ ఉంటుంది. ఇవి మీకు హెవీ గేమింగ్స్ ఆడుతున్నప్పుడు అయితే యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ క్లస్టర్లో మీకు 6 cores అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు క్లాకింగ్ స్పీడ్ 1.8 GHz స్పీడ్ ఉంటుంది. ఇవి మీరు డైలీ టాస్క్ చేస్తున్నప్పుడు అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీకు బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలి, బెస్ట్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో ఆడుకున్నా ల్యాగ్స్ ఉండకూడదు, సో ఫ్రేమ్ డ్రాప్స్ ఉండకూడదు అంటే ఇక్కడ మీకు క్లియర్ విన్నర్ 855+ అంటే రియల్మీ ఎక్స్ టూ ప్రో. నేను ఖచ్చితంగా చెప్పగలను మీకు ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలి, సో బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలి అంటే
సో ఖచ్చితంగా మనకి స్నాప్డ్రాగన్ 855 ప్లస్ అంటే రియల్మీ ఎక్స్ టూ ప్రో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనకి 730G అనేది బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ప్రైజ్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో రియల్మీ ఎక్స్ టూ ప్రో నియర్లీ మనకి 25,000 ఉండొచ్చు, లేదు అంటే అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. సో అదే మనకి ఎంఐ నోట్ 10లో చూసుకుంటే నియర్లీ మనకి 20,000 బడ్జెట్లో వస్తుంది. సో మ్యాక్సిమం మీకు 5,000 to 6,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీరు దాన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో నా ఓటు ఇచ్చేటప్పటికి సో ఖచ్చితంగా మనకి 20,000 బడ్జెట్లోనే ఎంఐ నోట్ 10 మంచి మొబైల్ అవుతుంది. సో నేను దీని గురించి ఇన్డెప్త్గా ఒక వీడియో కూడా చేస్తాను, ఇక్కడ ఐకాన్స్ వదిలేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఎందుకంటే మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాతో మనకి 20,000 బడ్జెట్లో ఎక్సలెంట్ మొబైల్ అవుతుంది. అండ్ నెంబర్ 4 కెమెరాస్. సో రియల్మీ ఎక్స్ టూ ప్రోలో చూసుకుంటే మీకు ఆల్రెడీ రియల్మీ ఎక్స్ టీలో ఏదైతే సెటప్ ఉందో సేమ్ 64 ప్లస్ 13 ప్లస్ 8 ప్లస్ 2 మెగాపిక్సెల్ సో మీకు క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది. సో ఇక్కడ మీరు 64 మెగాపిక్సెల్ మీకు ప్రైమరీ కెమెరా అని చెప్పుకోవచ్చు. సో మీకు అపెచర్ ఆఫ్ 1.8 వస్తుంది. సో ఈ 13 మెగాపిక్సెల్ చూసుకుంటే మీకు టెలిఫోటో లెన్స్, అండ్ 8 మెగాపిక్సెల్ చూసుకుంటే మీకు మైక్రో లెన్స్, అండ్ 2 మెగాపిక్సెల్ చూసుకుంటే మీకు డెప్త్ సెన్సార్. సో ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సపెచర్ ఆఫ్ 2.0 వస్తుంది. ఎంఐ నోట్ 10లో కెమెరాస్ చూసుకుంటే మీకు 5 పెంటా కెమెరాస్ వస్తుంది. సో ఇక్కడ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మీకు ఉంటుంది, ఇది ప్రైమరీ కెమెరా అని చెప్పుకోవచ్చు. సపెచర్ ఆఫ్ 1.7 వస్తుంది. సో మీకు నెక్స్ట్ 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది, ఇది మనకి టెలిఫోటో లెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే ఇందులో ఉంటుంది, అపెచర్ ఆఫ్ 2.0 వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా చూసుకుంటే మీకు 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, ఇది కూడా టెలిఫోటో లెన్స్. సో ఇక్కడ మీకు 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇక్కడ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు అపెచర్ ఆఫ్ 2.0 వస్తుంది. అండ్ ఫోర్త్ కెమెరా వచ్చేటప్పటికి మీకు 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, ఇది మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అపెచర్ ఆఫ్ 2.2 వస్తుంది. అండ్ ఫైనల్గా మీకు 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇది మీకు మైక్రో లెన్స్ అని చెప్పుకోవచ్చు. సో అపెచర్ ఆఫ్ 2.4 వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి బెస్ట్ కెమెరా మొబైల్ ఇన్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి ఫ్లాగ్షిప్లోకి వెళ్ళినా సరే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. సో ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది, సపెచర్ ఆఫ్ 2.0 వస్తుంది. అండ్ మేజర్గా దీనికి బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇందులో ఉంది. సో అదే రియల్మీ ఎక్స్ టూ ప్రోలో చూసుకుంటే మీకు ఎలాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. సో ఓన్లీ మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కంపేర్ చేస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది సో మీకు వెరీ కాస్ట్లీ ఫీచర్ అని నేను చాలాసార్లు అయితే వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది బై డిఫాల్ట్గా మీకు సాఫ్ట్వేర్లో ఫిక్స్ చేయొచ్చు, అదే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది హార్డ్వేర్లో ఫిక్స్ చేయాలి. అండ్ అలాగే ఇది మనకి వెరీ కాస్ట్లీ ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఈవెన్ మీరు వీడియోలు షూట్ చేస్తున్నప్పుడు మీకు చాలా స్టెబిలైజర్గా అయితే వీడియోస్ ఉంటాయి. సో ఎలాంటి సేకింగ్ అని అలాంటివి అయితే మీరు వీడియోలో నోటీస్ చేయరు. అండ్ అలాగే మీరు రెండు కెమెరాస్లో కూడా బ్యాక్ కెమెరాని యూజ్ చేసి మీరు 4K అయితే వీడియోస్ని రికార్డింగ్ చేయొచ్చు. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మీకు బెస్ట్ కెమెరా మొబైల్ అంటే సో ఖచ్చితంగా ఎంఐ నోట్ 10 మీకు బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇమేజెస్లో మీకు సో ఈవెన్ ఇమేజ్ అంతా జూమ్ చేస్తున్నా సరే మీకు ఎక్కడ డీటెయిల్స్ అయితే మిస్ అవ్వట్లేదు. అండ్ అలాగే సో చాలా న్యాచురల్గా అయితే ఇమేజెస్ ఉన్నాయి. సో ఈవెన్ రియల్మీ ఎక్స్ టూ ప్రో మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, కానీ మనకి ఎంఐ నోట్ 10లో కెమెరాస్ అయితే ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మీకు రెండు కెమెరాస్ కూడా సేమ్ సామ్సంగ్ ఐసోసెల్ బ్రైట్ GW1 సో మనకి ఫ్లాగ్షిప్ సెన్సార్స్ వస్తున్నాయి. సో కానీ మీరు ఇక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్లో చూస్తే మాత్రం ఎంఐ నోట్ 10లో మనకి ఎక్సలెంట్గా అయితే వస్తున్నాయి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ. అండ్ నెంబర్ 5 వచ్చేటప్పటికి బ్యాటరీ. సో రియల్మీ ఎక్స్ టూ ప్రోలో చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ 50 W వరకు సపోర్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ చూసుకుంటే ఊక్ 3.0 ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. సో అదే మీకు ఎంఐ నోట్ 10లో చూసుకుంటే 5240 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇక్కడ మీకు 30 W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ చూసుకుంటే క్వాల్కమ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. సో ఇక్కడ టెక్నాలజీ పరంగా మనం పిక్ చేస్తే ఖచ్చితంగా మనకి ఎంఐ నోట్ 10లో క్వాల్కమ్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా మంచి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే రియల్మీ ఎక్స్ టూ ప్రోలో చూసుకుంటే మీకు 50 W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఖచ్చితంగా ప్రైజ్ని కన్సిడర్ చేస్తే మీకు నియర్లీ
5,000 to 7,000 గ్యాప్ అయితే ఉంటుంది. సో అంటే మనకి ఎంఐ నోట్ 10 కేవలం 20,000 బడ్జెట్లోనే వస్తుంది. అదే రియల్మీ ఎక్స్ టూ ప్రో మనకి ఖచ్చితంగా 25,000 ఉండొచ్చు, లేదో అంతకంటే నియర్లీ 30,000 కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ మీకు బెస్ట్ మొబైల్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఎంఐ నోట్ 10 అని నేనైతే పిక్ చేస్తాను. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మీకోసం టెక్నాలజీ వీడియోస్ అండ్ అలాగే చిన్న చిన్న గ్యాడ్జెట్ రివ్యూస్ ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను.